యడ్లపాడు 16వ జాతీయ రహదారిపై వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మహిళా కూలీలు గాయపడగా ఇద్దరు మృతి చెందారు. చిలకలూరుపేట మదినగర్ కాలనీకి చెందిన వీరంతా ఆటోలో తుమ్మలపాలెం కూలీ పనుల నిమిత్తం బయలుదేరారు. ఆటో యడ్లపాడు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్తో పాటు మరో ముగ్గురు మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో బేడం దారియాబి మృతి చెందారు. మరో మహిళా పరిస్థితి ఆందోళనగా ఉంది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. अरे अड्डा ले रहा मुझे हाँ से चाहिए माँ नीकु चाहिए बोला आले कड़ी चंडी नीक बैल ले रहा है आरंभ बैल ले रहा है एकड़ की ले रहे हो गाड़ी ले वो गया ले एकड़ में ले रहे हैं वो गाड़ी हमारी हमें उन्होंने संभाल चाहते बाबू बोले बाबू बोल ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరు? ఎలా జరిగింది? అది ఎలా జరిగిందో మాకైనా తెలియదు. మేము అందరం లోపల కూర్చొని ఉన్నాం. ఇంకా ఒక్కకాడ బండి తిరగబడ్డది. పిల్ల పైనకు చూసి ఎంతమంది ఉన్నారు బండిలో? ఆటోలో ఎంతమంది? 24 మంది. గణం కూడా ఎక్కులేము. తక్కువ ఉన్నారు. మేస్త్రికేమో బాగా ఇది అంత దెబ్బ తగిలింది. కదమలకేమో బాగా దెబ్బ తగిలింది. ఆరింటికి ఆటో ఎక్కితే ఇంతమంది ఉన్నారంట 15 మందిలో 12 మంది ఉంటారంట ఆటోలో జనం నుంచి వచ్చి కారు గుద్దిందని చెప్తున్నారు కారు వచ్చి అక్కడక్కడే చచ్చిపోవాలని చెప్తున్నారు మా అమ్మోళ్ళు మరి అసలు మాకింత ఒడికి అసలు అయ్యాము అర్థం కావట్లేదు మేము అక్కడికి వెళ్ళలేదు అటు పోయిన వాళ్ళు చెబుతున్నారు ఇట్లా జరిగిందని మరి అట్టుందో ఏమో అసలు మేత్రి కూడా ఆటోలోనే ఉందని అది జరిగిందని చెప్తున్నారు మేము రోజు తినేవాళ్ళమే కానీ మాకు వెనక ముందు ఏది లేదు వాళ్ళం మొన్నే అసలు కాలికి దెబ్బ తగిలితే ఆపరేషన్ చేపించ మూడు నెలలు అవుతుంది చేపించి కూడా మళ్ళీ ఉప్పిట్టు జరిగింది ఇంట ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము కుమ్మలపాలెం అవతల కొంచెం అవతలకి వెళ్ళాలా పొలం పోతున్నాం పొలం పోతే ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ బ్రిడ్జ్ పైన ఆటోలు ఎంతమంది ఉన్నారు 14